మరి చెన్నైలో ఉన్నప్పుడు ఫస్ట్లో మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటం ఏమైనా జరిగిందా? కామన్ సార్, ఎప్పుడైనా అవి అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా తప్పదు, అది అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అట్లా సినిమా కష్టాలు లేకుండా అసలు ఎవరు ఉంటారా? స్టిల్ అందరూ అంటే ఏదో ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు రైట్ నో ఇప్పుడైతే అప్పుడైతే ఒక 4,000-5,000 ఇంటి దగ్గర నుంచి వస్తే సరిపోయే పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు అదే ఒక 20,000 లేనిది ఎవరు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కంటిన్యూ చేయలేరు సార్. సుమారుగా ఎన్ని సినిమాలు చేసినాయి ఇప్పటి వరకు? 50 ఫిల్మ్స్. బాపి గారి తర్వాత వేరే ఇంకా వేరే డైరెక్టర్ దగ్గర ఎక్కడ అసలు? బాపయ్య గారి దగ్గర, ఆ తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే వంశీ గారు, కృష్ణ వంశీ గారు. ఎస్. గులాబీనా? గులాబీ కాదు సార్, చంద్రలేఖ చక్రం వరకు. చంద్రలేఖ నుంచి చక్రం వరకు ఆయనతోనే 10 ఇయర్స్ జర్నీ. ఇప్పుడు నౌ వినాయక్ గారు, మెహర్ రమేష్ గారు వాళ్ళతో అప్పుడప్పుడు సినిమాల్లో తలుకులు మెరుస్తూ ఉంటారు చిన్న చిన్న ప్రత్యేక పాత్రల్లో. పూర్తి స్థాయిలో ఎందుకని చేయట్లా మీరు? అంటే సార్, ఠాగూర్ చేసిన తర్వాత మంచి అవకాశాలు వచ్చినాయండి. డాక్టర్ క్యారెక్టర్ చేసిన ఠాగూర్ చేసిన తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ బ్రదర్ క్యారెక్టర్ కూడా చేయమని కన్నడ నుంచి కూడా ఆఫర్స్ వచ్చినాయి. ఓహో. బట్ కృష్ణవంశీ గారు ఏమంటే, మీరు ఠాగూర్ వెంటనే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శ్రీయాంజనికి మిమ్మల్ని పెట్టుకుంటే మీరు యాక్టింగ్ అంటే వెళ్తే ఎట్లా, నో అని ఆయన కొద్దిగా డిస్కరేజ్ చేశాడు. దాంతో మళ్ళీ అగైన్ ఐ కంటిన్యూయింగ్ మై జాబ్ యాజ్ ఎ కో డైరెక్టర్. అలాగే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150లో కూడా 150లో కూడా చేశారు. వినాయక్ గారు బాగా ప్రమోట్ చేశారండి. ఎన్ని సినిమాలు చేసింటారు నటుడికి మీరు? నేను ముందు అసలు ఫస్ట్ శరత్ గారు, డైరెక్టర్ శరత్ గారు. ఏ సినిమా? పెద్ద ఇంటల్లుడు. అప్పటి నుంచి ఏదైనా ఆర్టిస్టులు డేట్ల కోసం నేను వెళ్తే, ఏయ్ ఏంటా నువ్వు, ఎవరో డేట్ల కోసం నువ్వు వస్తావేంటి, నువ్వే ఆర్టిస్టువి, ఏయ్ క్యారెక్టర్. శరత్ గారు అన్నారా? ఆయన బాగా ఎంకరేజ్ చేశాడండి. కో డైరెక్టర్ ఎప్పుడు అయ్యారు? కో డైరెక్టర్గా వంశీతో కంటిన్యూషన్, కృష్ణవంశీ గారి మూవీస్ అన్నిటికీ ఐఎమ్ ది చీఫ్ కో డైరెక్టర్.